నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరగని అవినీతిని జరిగినట్లు జరగని అభివృద్ధి జరగనట్లు చిత్రీకరించడంలో తన 2 నెలల పాలనా సమయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెప్పించారు. కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ గడిచిన 2 మాసాలు ఈ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా నిర్విరామంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో జరగని అవినీతి జరిగినట్లు జరిగిన అభివృద్ధి జరగనట్లు చిత్రీకరించేటువంటి ప్రయత్నానికి పడుతున్నటువంటి శ్రమ చేస్తున్నటువంటి ప్రయత్నం సామాన్య ప్రజల కష్టాలు లేక వారి అవసరాలకు తీర్చేదానికి ప్రయత్నం చేస్తే బాగుండేదేమో. ప్రతి నిత్యం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు ప్రతి ఒక్కరూ అసెంబ్లీ బయట గత ప్రభుత్వంలో దోచుకున్నారు, దోపిడి జరిగింది, పాదయాత్రలో ఏమి మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత ఖురాన్ బైబిల్ లాంటి సాక్షి పత్రిక సాక్షి టీవీలో ఏం చూపించారో అధికారంలోకి వచ్చామనేది కూడా మర్చిపోయి ఇంకా ప్రతిపక్ష పాత్రలో ఏ విధంగా మా మీద దుష్ప్రచారం చేశారు అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు పదే పదే. నేను అవినీతి పరులం కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అవినీతి పరులు, మేము దోచుకున్నాం కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం కూడా దోచుకున్నాం, మేము కేసులు ఉన్నాయి కాబట్టి మీ మీద కూడా కేసులు ఉండాల్సిందే. గతంలో 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు, ఆ తర్వాత రోషయ్య గారు పెట్టి పెట్టి ఎంక్వైరీ వేసి వేసి ఏం తేల్చారు చంద్రబాబు నాయుడు గారి మీద. మా మీద కేసులు ఉన్నాయి కాబట్టి మీ మీద కూడా ఉండాలా, మేము అవినీతి పరులం కాబట్టి మీరు కూడా అవినీతి పరులేదు. ఈ ధోరణి తప్పితే 60 రోజులు ప్రతిరోజు ఇదే మాట. ఇంతకు మించి ఈ ప్రభుత్వం ఏ సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద చెప్పి చెప్పి మేము రోజు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నాం, మీరు పీపీఎల్ అంటే పీపీఎల్కి ఎందుకు చేపట్టామో ఇచ్చాం, దేశం అంతా ఏమిచ్చారు, పోలవరం, పట్టిసీమ, హౌసింగ్ మీరు ఏది మా మీద అసెంబ్లీలో చెప్పుకునే పరిస్థితి లేకపోతే బయటొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ లీడర్గా డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్లో ఏదైనా అవాస్తవాలు అయితే తప్పులుంటే చెప్పండి. ప్రజల అవసరాలు తీర్చేదానికి పనిచేసి మా మీద కక్ష సాధించడమో లేదా ప్రజల్ని ఓర్పు తినడమో కాదు, మీ బాధ్యత చాలా ఉంది, దాన్ని నెరవేర్చుకోండి. ఒక ఆయన చెప్పారు మొన్న రూరల్ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు, కబద్దార్ చంద్రబాబు నాయుడు అని. నెల్లూరు అంతా అయిపోయింది, నెల్లూరు నుంచి దుకాణం ఇప్పుడు అమరావతికి మార్చినట్టున్నారు, దోషణలకి దౌర్జన్యాలకి చూస్తున్నారు అందరూ. ఈయన కబద్దార్ చంద్రబాబు నాయుడు అనగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్పులు పడతాయేమో కానీ ప్రజలు, నెల్లూరు ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి విలువ మేము తగ్గించలేదు, ఇరిగేషన్ శాఖ మార్పులు మీరు చెప్పిన 18,000 కోట్లు, అనిల్ కుమార్ గారు 60,000 కోట్లు, ఈ లిస్ట్ ప్రకారం నోటికి వదిలిస్తే మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని, మీరు చెప్పే మాటల్లో వాస్తవం ఎంత ఉందనేది. మీరున్నారు అధికారంలో, మీరే మిగిలిచండి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద బురద వెళ్ళేదానికి తప్పితే ప్రజల కోసం ఆలోచించే పరిస్థితిలో లేదు అని చెప్పి తెలియజేస్తుంది.